వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. మా పోలీసు మిత్రులను అడిగితే చెప్తారు, వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. రేయనక పగలనక ఎండనక పనిచేసేటువంటి పోలీసు మిత్రులు ఓ 10 రోజులు సెలవు వాడుకోకుండా పనిచేస్తే, అది వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి వెసులుబాటునిస్తే, ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళకి క్యాష్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం రివర్స్లో తీసుకెళ్ళింది. టీచర్లకు జీతాలు తగ్గాయి, కరెంటోళ్ళకి జీతాలు తగ్గాయి, పోలీసు వాళ్ళకి జీతాలు తగ్గాయి. ఇది అభివృద్ధి అంటారా, తిరోగమనం అంటారా? ఇక్కడున్న మిత్రులందరి మనసుల్లో కూడా ఒక్కటే ఉంది, ఎప్పుడెప్పుడు ఈ సైకోని బంగాళాఖాతంలో కలుపుదామా అనేటువంటి ఆలోచనలో యావత్ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభంజనం తోడు కాబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా నేను. రాష్ట్ర ఆర్థిక రథ చక్రాలను మళ్ళీ ప్రగతి బాట పట్టించాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకుల అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది. మరి వాళ్ళు మనల్ని గుర్తించి మనం కావాలనుకున్నప్పుడు మనం ముందుకు అడుగేయడం ఈ రాష్ట్రం కోసం మేలు కలయికగా మారుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మరొక్కసారి చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే రాష్ట్రంలో జరిగినటువంటి కీలక పరిణామం ఇది. దేశంలో